జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ లాగా ఆయన మళ్ళీ వస్తున్నాడు ఢిల్లీ మళ్ళీ ఢిల్లీ అంటే వచ్చి ప్రయత్నం చేస్తున్నారు అపాయింట్మెంట్ అడిగారు అక్కడ రేపు క్యాబినెట్ మీటింగ్ ఉందట ఆ మీటింగ్ తర్వాత బయలుదేరి రావాలనేది ఆయన కోరిక అఫ్ కోర్స్ వస్తే ఏం చెప్తారో అందరికీ తెలుసు కదా ఏంటి ఏం చెప్తారమ్మా విభజన సమస్యలు ప్రత్యేక హోదా ఇంకా ఇలాంటివి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దు అని ఇలాంటివన్నీ అడిగామని చెప్పి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా మళ్ళీ చెప్తారు సాక్షిలో రాస్తారు ఇంకొన్ని సాక్షి అనుబంధ నీలి ఛానల్స్లో వస్తాయి కాకపోతే మరి నాకున్న సమాచారం ఐ మే బి రాంగ్ ఈసారి అపాయింట్మెంట్ లేదు బై అంటారనేది మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమో గుర్రం ఎగరవచ్చులాగా ఆయనకి ఏమన్నా అపాయింట్మెంట్ దొరకొచ్చేమో కానీ ఆయన కలవాలనుకుంటున్న ప్రయత్నం నిజం కాదు అన్నది కలగానే మిగిలిపోతుంది అనేది నా ఉద్దేశం ఈసారికి ఎందుకంటే పూర్తి రంగులు బయటపడ్డాయి కాబట్టి ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే రేపు 5వ తారీఖు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వారికి ఎంతో కావలసిన కడప ఎంపీ గారి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తుంది సో కాబట్టి మనసులోని ఉద్దేశం అది పైకి చెప్పేది ఎప్పుడూ చెప్పేదే మరి ఆ మనసులో ఉద్దేశం కోసం ఆయన వస్తున్నట్టుగా మరి ఊరంతా అనుకుంటున్నారు అలాగే మరి ఈ పొత్తు పొడిచేలా ఉంది కాబట్టి ఆ పొత్తు పొడుపుని అపి ప్రయత్నం కూడా చేయాలని అనుకుంటున్నట్టుగా ఊరంతా అనుకుంటున్నారు మీరేమో పొత్తు ఉంటుంది అనేది గంటపదంగా చెప్తారు